భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు మే 2017లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేటీఆర్ 25 సెప్టెంబర్ 2020న కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా రూపుదిద్దుకుంది. 184 కోట్ల వ్యయంతో 754 మీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన ప్రారంభం కావడంతో జూబ్లీ హిల్స్ నుంచి మైండ్ స్పేస్ గచ్చిబౌలికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. బ్రిడ్జికి ఎల్ఈడి లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిపై మొత్తం 40,000 ఎల్ఈడి లైట్లను అమర్చారు. ఈ లైట్లను రాత్రిపూట ఎంతో ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దారు. సందర్శకులు సేద తీరేలా, వారికి ఆహ్లాదం ఆనందం పంచేలా పార్కులు, వాటర్ ఫ్రంట్ కేఫ్, నడకదారి వినూత్న థీమ్లతో చెరువు చుట్టూ అభివృద్ధి చేస్తున్నారు.